మా ప్రియ సోదరీ సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామమున ఆహ్వానం. మీరిప్పుడు వినబోయే ప్రసంగం యజ్ఞం. ప్రసంగానికి ముందుగా ఓ చిన్న పాట వినండి. ఉషసంధ్యలొకటైతే అయోమయం జీవితం. ఒకటైతే అయోమయం జీవితం, ఉష సంజలొకటైతే అయోమయం జీవితం, వెలుతురు చీకటి వేరు వేరు ఇది నిజం, వెలుతురు చీకటి వేరు వేరు ఇది నిజం. తమసోమా జ్యోతిర్గమయా ప్రభు యేసు కరుణించుమయా, తమసోమా జ్యోతిర్గమయా ప్రభు యేసు కరుణించుమయా. ఉష సంధ్యలొకటైతే అయోమయం జీవితం. మంచి చెడ్డలొకటైతే జీవితమే కలవరం, మంచి చెడ్డలొకటైతే జీవితమే కలవరం, సత్తు అసత్తు రెండు ఒకటి కావు ఇది నిజం, సత్తు అసత్తు రెండు ఒకటి కావు ఇది నిజం. మరణమొకటైతే జీవితమే నిరర్థకం, జీవ మరణమొకటైతే జీవితమే నిరర్థకం, సావు బ్రతుకు రెండు వేరు వేరు ఇది నిజం, సావు బ్రతుకు రెండు వేరు వేరు ఇది నిజం. మృత్యోర్మా ఒకటైతే అయోమయం జీవితం, ఉష సంజలొకటైతే అయోమయం జీవితం, వెలుతురు చీకటి వేరు వేరు ఇది నిజం, వెలుతురు చీకటి వేరు వేరు ఇది నిజం. తమసోమా జ్యోతి మృత్యోర్మా అమృతంగమయా.
దేవుడు పాపి యొక్క ప్రార్థన వినడా? పాప పరిహారానికి మార్గాన్ని దేవుడు నిర్దేశించి ఉంచలేదా? కర్మ విముక్తికి మార్గాంతరమేమిటి? పాపాన్ని దేవుడు క్షమిస్తాడా లేక కర్మఫలమైన పాపంతో నశించవలసిందేనా? కర్మవాదం నిష్కృతిని చూపదు. పాప పరిహారానికి తాత్కాలికంగా యజ్ఞాన్ని కర్మకాండగా ఆదేశించింది వైదిక ధర్మశాస్త్రం. యజ్ఞాన్ని పాప పరిహార తృష్ణతో కనిపెట్టారు. కర్మ తప్పనిసరి. గడ్డు నియమాన్ని యజ్ఞ సాధనంతో గడవవచ్చునని సిద్ధాంతీకరించారు. పాపం పొయ్యే సాధనాలను ఒకటి వెంట ఒకటి వెదకసాగారు మన పూర్వీకులు. యజ్ఞం అనే కర్మకాండలో పాపక్షమాపణపై మానవతకు గల ప్రగాఢ వాంఛ, ఆధ్యాత్మిక నిరీక్షణ ద్యోతకమవుతున్నాయి. మన దేశపు సంస్కృతి, సభ్యత ఈ యజ్ఞభావనలో ఉత్కృష్ట పరిణతిని సూచిస్తున్నాయి. యజ్ఞమనే పదానికి అర్థవంతమైన చరిత్ర ఉంది. సంస్కృతంలో యా అంటే వెళ్ళిపోవటమని అర్థం, జా అంటే పుట్టడమని అర్థం. చచ్చి మరల బ్రతకటమనే భావం యజ్ఞములో గుప్తమై ఉంది. ఈ సంకేతం యేసుక్రీస్తులో నెరవేరింది. ఛాయగా యజ్ఞం దేనిని సూచిస్తున్నదో ఆయన రానే వచ్చాడు. ఆయనే మన పాప పరిహారార్థమైన యజ్ఞ పశువు. ఈ యజ్ఞం యేసుక్రీస్తే. యజ్ఞం ఒక ధర్మంగా, సృష్టిచక్రానికి కేంద్రంగా, ఆశీర్వాదాలకు సాధనంగా, మానవతకు తరణోపాయంగా, దేవతలకు కూడా యజ్ఞమే స్వర్లోక ద్వారంగా వేదగ్రంథాలలో చూపబడింది. యజ్ఞం పాప పరిహారానికి మార్గం అంటుంది ఋగ్వేదం. యజ్ఞ విశిష్టతను భగవద్గీత కూడా నొక్కి చెబుతున్నది. మానవుడిని కర్మ విముక్తుణ్ణి చేయడానికి యజ్ఞ సాధనాన్ని ప్రజాపతి ఆది అందే సృజించాడని చెబుతారు. యజ్ఞం పాపములను దహింపచేస్తుందని వేదములు చెబుతాయి. యజ్ఞమనేది అనిర్వాచ్యమైన మోక్ష భావన. దాని ఛాయయే జరిగించబడుతున్నదని మహాబ్రాహ్మణమనే తాత్విక గ్రంథం చెబుతున్నది. అంటే ఈ తాత్విక దార్శనిక సంకేతాలన్నీ క్రీస్తులో నెరవేరాయని తాత్పర్యం. యజ్ఞం యొక్క నిజస్వరూపమే యేసుక్రీస్తు. సామవేదంలో ప్రజాపతిర్దేవేభ్య ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అని ఉంది. అనగా ప్రజాపతి తనను తానే యజ్ఞంగా అర్పించుకొని ప్రాయశ్చిత్తం నెరవేర్చాడు. ఈ సత్యం మన కోసమై యజ్ఞమై బలి అయిన క్రీస్తును సూచిస్తున్నది అనటంలో ఏమీ సందేహం లేదు. యేసుక్రీస్తే యజ్ఞమైన విరాట్ పురుషుడు. ఉపనిషత్తులలో ఈ యజ్ఞ పురుషుణ్ణి అర్ధమేవ మత్యమాసీత్, అర్ధమమృతం అని పేర్కొన్నారు. మానవత, దేవత్వము ఈ రెండిటి మేలు కలయిక అయిన యేసుక్రీస్తే ఏకైక యజ్ఞ పురుషుడు. యజ్ఞము పాపక్షమాపణకు ప్రతీక. ఋగ్వేదం ప్రకారం యజ్ఞం చూపే సంకేతము, ఆ సంకేతం క్రీస్తులో ఏ విధంగా నెరవేరింది గమనార్హములైన విషయాలు. యజ్ఞ పశువు మచ్చలేని మేక. అలాగే యేసుక్రీస్తు ఏ పాపము లేని నిష్కల్మషుడు, మహాపరిశుద్ధుడు. ఆ మేక బలుసు కంపతో చుట్టబడింది. అలాగే యేసుప్రభు శిరస్సుకు ముండ్ల కిరీటాన్ని పెట్టారు. మేకను యూపస్తంభానికి కట్టారు. యేసుక్రీస్తును శిలువ మానుపై వేలాడగట్టారు. యజ్ఞ పశువు నాలుగు కాళ్లలో రక్తం కారేటట్లు మేకులు కొట్టారు. యేసుక్రీస్తు రెండు చేతుల్లోనూ పాదాల్లోనూ మేకులు కొట్టారు. యజ్ఞమైన మేకకు పచ్చడం కప్పి యజ్ఞస్తంభము దగ్గరికి తీసుకువస్తారు. అప్పుడు
దాని పచ్చడమును తీసుకొని నలుగురు ఋత్విజులు పంచుకొని ఆ విధంగా బలి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే యేసుక్రీస్తుకు తొడిగించిన అంగీని ఆయన వస్త్రములను సిపాయిలు పంచుకున్నారు. యజ్ఞ పశువు ఎముకలు విరువబడకూడదు. యేసుక్రీస్తును శిలువ మీద ఉన్నప్పుడు బల్లెంతో పొడిచారు. అది ఎముకల మధ్య దూరింది, కాని ఆయన ఎముకలు విరువబడలేదు. యజ్ఞంలో బలి అయ్యే మేకకు సోమరసం తాగించాలి. అలాగే యేసుక్రీస్తుకు శిలువ మీద ఉన్నప్పుడు త్రాగడానికి చిరకనందించారు. దానిని బలి చేసిన తరువాత అది మరణించాక దానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి. యేసుక్రీస్తు మరణించిన తరువాత ప్రాణప్రతిష్ట జరిగింది, అనగా ఆయన మూడో రోజు మృత్యుంజయుడై లేచాడు. యజ్ఞమందలి పురోడాశ ద్రవ్యాన్ని భుజింపవలసింది. యేసుక్రీస్తు శరీరం తిని రక్తమును పానం చేయవలసినదని ఆయనే తన శిష్యులకు ఆదేశించాడు. క్రీస్తే పరలోకము నుండి దిగివచ్చిన నివేదన. యజ్ఞఫలమైన సోమరసం ఒకే గిన్నె నుండి తాగేవారు. యేసుక్రీస్తే యజ్ఞఫలం, ఆయన రక్తమే మనకు ప్రాణదాయి. మరో విశేషం ఉంది, యజ్ఞంలో పాల్గొనేవారు ఒకే రక్త సంబంధులు. అలాగే క్రీస్తు అనే నిత్య యజ్ఞాన్ని అంగీకరించిన వారు దేవుని కుటుంబీకులవుతున్నారు. యజ్ఞానికి స్త్రీ పురుషులు అర్హులు. మానవులందరికీ ఈ యజ్ఞం ప్రాయశ్చిత్తార్థమైనది. యజ్ఞం త్రిరాత్ర క్రతువుగా పేర్కొనబడింది. యేసుక్రీస్తు మూడు రోజులు సమాధిలో ఉండి లేచిన యజ్ఞం. యేసుక్రీస్తు అనే యజ్ఞానికి శిలువ యూపస్తంభంగా విరాజిల్లుతున్నది. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అనగా యేసుక్రీస్తు అనే మహాయజ్ఞాన్ని నీవు వ్యక్తిగతంగా గుర్తించి ఆ విధంగా ప్రవర్తించడం చేత నీవు జీవన్ముక్తుడవై కర్మ పరిహారం పొందుతున్నావు. యేసుక్రీస్తు నీ కోసము నా కోసము చేయబడిన ప్రాయశ్చిత్తార్థ యజ్ఞం. యేసుక్రీస్తే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అని దేవుని వాక్యమనే బైబిల్ చెబుతోంది. యేసుక్రీస్తు సర్వకాలమునకు ఒకేసారి బలి అయి తన మహాయజ్ఞమును ముగించాడు. యేసుక్రీస్తే ఆధ్యాత్మిక మహాయజ్ఞం. 2000 సంవత్సరాల నాటి అమరగాథ. అదిగో ఎత్తైన కొండపై ఈ మహాయజ్ఞం జరిగింది. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ వేయబడ్డాడు. ఆయన మనందరినీ రక్షించడానికే శిలువ వేయబడి యజ్ఞమైనాడు. అబ్బా, ఆయన నా కోసం యజ్ఞ పశువు కావటంలో ఎంత బాధ ఉందో నేను ఊహించలేను. ఆయన నా కోసమే యజ్ఞమైనాడు, బలి అయినాడు, శిలువ మీద వ్రేలాడినాడు, మరణవేదన పొందినాడు. నేను పాపిని, నాకు కర్మ పరిహారం చేయడానికి, కర్మనియమం నుండి నన్ను విమోచించడానికి, నా పాపాలకు ప్రాయశ్చిత్తం కావటానికి ఆయన బలి అయ్యాడు. తాను చేసిన యజ్ఞం పరలోకానికి ద్వారం తెరిచింది. యేసుక్రీస్తు అనే యజ్ఞమే మార్గము, సత్యము, జీవము. ప్రియ స్నేహితుడా, ఈ శిలువ నీడను, ఈ మహాయజ్ఞ వేదిక ముందు కోట్ల కొలది ప్రజలు ఆత్మశాంతిని పొందారు. వారి పాపాలు క్షమించబడినవి, వారి జీవితాలు క్రొత్తవి అయినవి. దేవుని కొరకు జీవించడానికి కొత్త బలాన్ని ఈ యజ్ఞం నుండి వారు పొందారు. ఈ అనుభవం కూడా నీకు కావాలి అనిపించటం లేదు? నా వద్దకు వచ్చేవాణిని నేనెంత మాత్రమును తోసివేయను.
అంటున్నాడు ప్రభువు. ఈయనను అంగీకరించి పాప పరిహారం పొందవలసిందని కన్నీటితో నిన్ను వేడుకుంటున్నాను. దైవాశీస్సులు. ఆమేన్. యేసే వస్తే ఈ నిమిషంలో శతాబ్దాల తరబడి విశ్వాసులు నమ్ముతూనే ఉన్నారు.
యేసు రెండోసారి రాబోతున్నాడు. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, నేను మళ్ళీ వస్తాను. చనిపోతూ ఆరోహణుడై వెళుతూ ఇదే వాగ్దానమిచ్చాడు. దేవదూతలు యేసు వస్తాడని పునరుద్ఘాటించారు. కొత్త నిబంధనలోనే 300 సార్లకు పైగా ఆయన వస్తాడనే వాగ్దానం ఉంది. ఆర్భాటంతో కడబూర మ్రోగగా ప్రధాన దూత శబ్దంతో యేసు వస్తాడు. క్రీస్తునందు మృతులైన వారు లేస్తారు. అపొస్తలులు చెప్పారు, ప్రతి తరంలో విశ్వాసులు ఎదురుచూచారు, యేసు వస్తాడు. ఈ లోకంలోని అస్తవ్యస్త పరిస్థితుల దృష్ట్యా యేసు రావాలి, వచ్చి దేవుని రాజ్యం స్థాపించాలి. ఇదే మన శుభప్రద నిరీక్షణ. మొదటిసారి బెత్లెహేముకు వచ్చాడు. అప్పుడాయన కల్వరి మీద గొప్ప బలియాగం చేసి ప్రేమతో మానవుల ఆత్మలను సంపాదించుకున్నాడు. రెండోసారి వచ్చి లోకమంతటిని జయించి నిత్య శాంతి సంస్థాపన జరిగిస్తాడు. ఆయన వెంటనే రాడెందుకని, ఎందుకిలా ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకంటే ఎవరూ నశించకూడదు గదా, అందరూ మారుమనస్సు పొందటానికి అవకాశమిస్తున్నాడు. తన కృపచేత అనేకులు తన యందు విశ్వాసముంచాలి, రక్షణ పొందాలి అని ఆయన అభీష్టం. దేవుని సంఘం ఈ లోకంలో చేయాల్సిన పని ఇదే. యేసుక్రీస్తును లోకానికి ప్రకటించాలి. ఫలితంగా అందరూ యేసు ప్రభువును అంగీకరించి ఆయన నామమందు విశ్వాసముంచి రక్షణ పొందాలి. అయితే ప్రభువు కనిపెడుతున్న కొద్దీ ఆయన నిత్యశాంతం వల్ల ప్రజలు మరీ బరితెగి పాపంలో పెచ్చరిల్లిపోతున్నారు. మనిషి పాపం రానురాను అవధులు దాటిపోతున్నది. భూమి ఈ పాపభారాన్ని మోయలేక మూలుగుతోంది. భూమి దాని కృత్యాలన్నీ కాలిపోయే రోజు వస్తోంది. పంచభూతాలు మహావేండ్రంతో లయమైపోతాయి. దేవుణ్ణి కాదని బతికే నేటి నాగరికత పైకి దేవుడు పంపబోయే శిక్ష అది. యేసే ఆ రోజున ప్రధాన తీర్పరి. ఆయన ఎదుట అందరూ నిలబడాల్సిందే తప్పదు. యేసు నెరిగిన వారు, ఎరగని వారు, వీరి మధ్య ఆ రోజున వేర్పాటు. అవిశ్వాసులు నిత్యాగ్నిలో పడితే దేవుని బిడ్డలు నిత్య జీవంలో ప్రవేశిస్తారు. అవిశ్వాసుల బతుకు నిత్యాంధకారం. యేసు రెండో రాకడ దేవుని మహావిమోచన సంకల్పంలో ఓ ప్రత్యేక ఘట్టం. మానవుడు తనతో నిత్యత్వంలో ఉండిపోవాలని దేవుని అభీష్టం. కాని మానవుడు తిరుగుబాటు చేసి పాపంలో పడిపోయాడు. యేసు మొదటిసారి వచ్చి తన కృపలోకి ప్రవేశమిచ్చాడు. రెండోసారి వచ్చి మనకు తన మహిమలోకి ప్రవేశమిస్తాడు. దేవుని విమోచనాత్మక క్రియలో యేసు మొదటి రాకడ చాలా ప్రాముఖ్యమైనది. రెండో రాకడలో ఈ క్రియ సర్వసంపూర్ణమవుతుంది. దేవుని నిత్యరాజ్యం ఇప్పుడే ఆరంభమైంది. మన హృదయాలలో పరిశుద్ధాత్మ యేసు యొక్క ప్రభుత్వాన్ని అమలుపరుస్తున్నాడు. నిత్యత్వంలో దేవునితో నడవాలంటే ఇప్పుడే యేసును ఆరాధించాలి కదా. కల్వరిలో ఇప్పుడు దేవునితో సమాధానం ఉన్నవారికి రేపు ఆయన రెండో రాకడలో దేవుని యొక్క సమాధానం ఉంటుంది. మనమిప్పుడు కడవరి దినాలలో ఉన్నాము. గ్రీకు భాషలో చిట్ట చివరి రోజులకు ఎస్కోటాస్ అంటారు. లోకము యొక్క అతిక్రమ పాత్ర నిండిపోతోంది. ప్రభువు రాకడ అతి సమీపమైంది. నేటి పరిస్థితులను పరిశీలిస్తే ఇవి కడవరి రోజులు అని ఇట్టే తెలిసిపోతుంది. సందేహం లేదు, విశ్వాసికి శుభప్రద నిరీక్షణ ఉంది. యేసు వచ్చేస్తున్నాడు. ప్రభువు రాకడ సన్నిధిని గ్రీకు భాషలో పెరౌజియా అంటారు. ఆయన వస్తాడు. పెరౌజియా తథ్యం తప్పనిసరి. ప్రథమ సంఘ దినాలలో విశ్వాసులు మారనాథ అనే నినాదం ఎడతెగక పలికేవారు. అంటే
ప్రభు వేంచేయి వచ్చేసేయి అనే ఆహ్వానం. మనం ఎస్కటాస్ కాలంలో జీవిస్తున్నాము. మన సంపూర్ణ విమోచన ఆసన్నమైంది. ఆయన రాకడ చైతన్యం అంతటా వెల్లివిరియాలి. యేసు రాకడ భావన విశ్వాసులలో భక్తిని పరిశుద్ధతను పెంపొందిస్తుంది. ఈ నిరీక్షణ మనల్ని పవిత్రీకరిస్తుంది. మనం ప్రవాసంలో ఉన్నామని, యాత్రికులమని జ్ఞాపకం చేస్తుంది. మన పౌరసత్వం పరలోకంలో ఉందని నిర్ధారణ చేస్తుంది. పైకి భక్తి ఉన్నట్లు నటించి ఆత్మలో శూన్యమై దేవునితో సహవాసాన్ని కోల్పోయే వేషధారులు ఎక్కువవుతున్నారు. పరిశుద్ధతకు బదులు ఏదో ఒళ్ళు విరుచుకొని ఏదో పని చేస్తున్నట్లు కనపడుతున్నారు. స్వయం కృషితో ఆత్మశక్తిని ప్రదర్శించాలని చెప్పి నగుబాట్ల పాలవుతున్నారు. యేసును గురించి మంచి గొప్ప మాటలు చెబుతూనే ఆయన కోసం జీవించలేకపోతున్నారు. యేసుక్రీస్తుకు నీ అభినందనలు అక్కర్లేదు. నీ విశ్వాసము, భక్తి, ప్రేమ ఆయన కోరుతున్నాడు. తెలిసిందా? యేసు వచ్చేస్తున్నాడు గదు. మరి మీ జీవితాల్లో పరిశుద్ధత, పరివర్తన మాటేమిటి? మీరెలా ఉన్నారు? యేసు వచ్చినప్పుడు ఆయనకు ఎదురు వెళ్లే సంఘం ప్రేమలో పవిత్రంగా, నిష్కళంకంగా ఉండాలి కదా. నామకార్థ క్రైస్తవం స్వయం సంతృప్తితో ఉన్నది. క్రైస్తవుల్లో ఈ రోజున విశ్వాసులు తక్కువవుతున్నారు. ప్రయాణాలు మట్టుకు ఎడతెగక చేస్తున్నారు. యుద్ధవీరులు కరువైపోతున్నారు. నలుగురిలో మన్నన, మర్యాద సంపాదించుకునే పెద్ద మనుషులు తయారవుతున్నారు. నేటి క్రైస్తవం చేస్తున్న పాపం ఇదే. ఉన్నదానితో తృప్తిపడి కడుపులో చల్ల కదలకుండా కునికిపాట్లు పడుతున్నారు. సిగ్గుచేటు. కడవరి దినాలలో అనేక మంది అపహాసకులు బయలుదేరతారు. మెలకువగా ఉండాలి. నిద్రామత్తతకు లోను కాకూడదు. వృత్తిరీత్యా దైవసేవ చేసి ఆత్మలను తృప్తిపరచడం అసాధ్యం. ఇలాంటి శోధనల్లో పడకుండా జాగ్రత్త పడాలి. హెబ్రీ పత్రిక 12:14 మంచి హెచ్చరిక ఉంది, పాటించండి. అందరితో సమాధానము, పరిశుద్ధత కలిగి ఉండేందుకు ప్రయత్నించాలి. పరిశుద్ధత లేకుండా ఎవరూ ప్రభువును చూడరు. ఆత్మయందు నడవాలి అని దీని భావం. రోమాపత్రిక 8:14 చదవండి. దేవుని ఆత్మచేత ఎవరు నడిపించబడతారో వారే దేవుని కుమారులు. యేసు రెండో రాకడ కొందరికి అనుకోని సంఘటన. మరికొందరికి ఈ సంగతేమీ పట్టదు. ఇంకా కొందరికేమో సిద్ధపాటు ఉండదు. 10 మంది కన్యకల కథనం విన్నారు కదా. వారంతా పెండ్లి విందుకు పిలువబడిన వారే. బుద్ధిగల కన్యకలు సిద్ధపడి విందులో ప్రవేశించారు. బుద్ధిలేని వారు కూడా మహా ఆర్భాటం చేశారు. సిద్ధపడినట్లే కనిపించారు, గాని ముఖ్యమైనదే మరిచిపోయారు. క్రీస్తునందు నిలిచి ఉండాలి, ఆత్మపూర్ణులై ఉండాలి. వీరే ప్రభువు రాకడను నిరీక్షించి సిద్ధంగా ఉన్నారు. తతిమ్మ క్రైస్తవులు సంఘసభ్యులే కాని ఆత్మయందు సహవాసంలో లేరు. అందుచేత వీరు సిద్ధపడిన వారు కానే కారు. యేసుక్రీస్తు రెండో రాకడ క్రైస్తవులందరికీ ఒక పిలుపు, ఒక సవాలు. శుభప్రద నిరీక్షణ కలిగి బ్రతకండి. స్వస్థబుద్ధితో మెలగండి. ప్రభు ప్రేమను వదలిన వారు మరలి రావాలి. లేకపోతే ఆయన నీతో చెప్పాల్సి వస్తుంది, నిన్ను నా నోట్లో నుంచి ఉమ్మేస్తున్నాను, నీవు నులివెచ్చగా ఉన్నావు. క్రీస్తునందు ఉన్న విశ్వాసులు విమోచనాత్మక జీవితం గడపాలి. సువార్త సేవలో ఉన్న అపార శక్తి ఇదే. పరిశుద్ధతను గురించిన సాక్ష్యమే ఆ మహాశక్తి. సరైన క్రైస్తవుణ్ణి మాకు చూపండి, మేము క్రైస్తవులమవుతాము అంటున్నారు అనేక మంది క్రైస్తవేతరులు. మరి ఓ సోదరుడా, ఓ యువజనమా, మీ సాక్ష్యం ఎలా ఉంది? ప్రభువు వెడుతూ మనకేం చెప్పాడేమిటి?
నేను వచ్చే వరకు వ్యాపారం చేస్తూ ఉండండి. యేసు ఈ రోజే వస్తాడని నమ్మి బతకాలి. 1000 ఏండ్లకు గాని రాడేమో అని సేవ చేయాలి. యేసు వస్తున్నాడు, జాగ్రత్త. నీవు మంచి గృహ నిర్వాహకుడివై బతకాలి. తెలిసిందా, తలాంతుల ఉపమానంలో గృహ నిర్వాహకులు విశ్వసనీయులై ఉండాలని ప్రభువు బోధించాడు. జ్ఞాపకం ఉందా? గృహ నిర్వాహకత్వం జీవితమంతటికీ వర్తిస్తుంది. మన తలాంతులకు, మనకున్న కాలానికి, ఆస్తిపాస్తులకు మనం గృహ నిర్వాహకులం కదా. రేపు దేవుని రాజ్యంలో యేసుతో పరిపాలన చేయబోతున్నాము. అందుచేత మన బుద్ధి విశాలమవ్వాలి, స్వార్థం గతించాలి. ప్రభు త్వరలో అకస్మాత్తుగా రాబోతున్నాడు, జాగ్రత్త. దాతృత్వం వర్ధిల్లాలి. దేవుని కృపకు మనం బదులు చెప్పాలంటే ధారాళంగా ఇవ్వటం నేర్చుకోవాలి. క్రమశిక్షణ అవసరం. నీవు పూర్తిగా ప్రభు సొత్తైపోవాలి. నీ కాలంలో 10వ వంతు, నీ డబ్బులో 10వ వంతు పన్నులాగా దేవునికి కట్టాల్సిందే. ఇది కనిష్ట ప్రమాణం. దాతృత్వంలో నిక్షిప్తమై ఉన్న సత్యం ఏమిటనుకున్నారు? బాధ్యత నెరిగిన గృహ నిర్వాహకత్వం. కొత్త భూమిలో యేసుక్రీస్తు నీకు వ్యక్తిగతంగా ప్రభు. ఆయన పట్ల ప్రభుభక్తి చూపక తప్పదు. పాత నిబంధన షరతులు కొత్త నిబంధనలో లేవు. నేడు విశ్వాసి ఆస్తిపాస్తులన్నీ గృహ నిర్వాహక సూత్రాలకు, నియమాలకు సరిపడేలా ఉండాలి. సోదర ప్రేమకు దోహదమై ఉండాలి. యేసు రాజ్యంలో బాధ్యతాయుతమైన నీ పదవికి తగినట్లు ఇప్పుడు నమ్మకంగా నీవు బతకాలి. రాబోయే రాజ్యం దృష్ట్యా దేవుడు నీ అపనమ్మకాన్ని శిక్షించాల్సి వస్తుంది. మంచి గృహ నిర్వాహకులను రాబోయే రాజ్యం కోసం దీవించి ప్రోత్సాహపరచడం జరుగుతుంది. అందుకే నేను ఘంటాకంఠంతో చెబుతున్నాను, ఎవరైతే గృహ నిర్వాహకత్వంలో తప్పిపోయారో వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందరు, పురోగతి ఉండదు. యువకులారా, మీకు రాజ్య దర్శనం కలగాలి. మనం నిత్యరాజ్యంలో భాగమని మరిచిపోకండి. ఇప్పుడు సేవలో ముందంజ వేయండి. దేవుని విమోచనాత్మక ప్రణాళికలో కార్యకర్తలై ముందడుగు వేయండి, పదండి. దశమ భాగం చెల్లించడం ఒక క్రమశిక్షణ. నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే దశమ భాగం ఇవ్వడం తప్పనిసరి. ఇవ్వడం కృపావరాల్లో ఒకటి. సమర్పణ భావానికి దాతృత్వం అద్దం పడుతుంది. నీ కాలం, నీ తనువు, నీ ధనం అంతా సక్రమంగా వాడాలి. క్రైస్తవ ప్రేమ దాతృత్వంలోనే చక్కగా వ్యక్తమవుతుంది. దేవుని నిత్యత్వాన్ని మనం పంచుకుంటున్నాం. దృశ్య జగత్తు అంతా లయమైపోయినప్పుడు మనం కొత్త భూమి, కొత్త ఆకాశం అనుభవిస్తాము. నిత్య జీవం క్వాంటిటీ మాత్రం కాదు, క్వాలిటీ కూడా. నిత్య జీవం ఇప్పుడు ఇక్కడే ఆరంభమై నిత్యత్వంలోకి కొనసాగుతుంది. నిత్యత్వం దృష్టిలో మన జీవితాల నాణ్యత ఎలా ఉందో పరీక్షించి చూసుకోవాలి. గృహ నిర్వాహకత్వంలో తప్పిపోయి నిత్య జీవం పోగొట్టుకున్న శాల్తీయులు ఎందరో మనకు తటస్థపడతారు. ధనవంతుడు లాజరు కథలో ధనికుడు ఎలాంటివాడు? గృహ నిర్వాహకత్వంలో అతనికి దైవ చైతన్యం బొత్తిగా లేదు. వెర్రి ధనికుడు, నిత్యత్వపు దృష్టి కోల్పోయి భౌతికమైన ఆస్తిపాస్తుల్ని లెక్క చూచుకుంటూ నిత్య జీవానికి దూరమైపోయాడు. ఓ యువకుడు నిత్య జీవ వారసత్వం కావాలని ప్రభువు దగ్గరికి వచ్చి చిట్ట చివరికి ఆశాభంగం చెంది వెళ్ళిపోయాడు. అతని సమస్య కూడా గృహ నిర్వాహకత్వమే. రేపు నీకు నిత్య జీవం కావాలంటే ఇవాళ యేసు నీకు ప్రభువై ఉండాలి. ఇది నీకు ఇవ్వబడిన గొప్ప బాధ్యత కాదా? మత్తయి శుభవార్త 13:22 ఏమి చెబుతోంది? ఐహిక విచారం చేత, ధనమోసం చేత అతడు నిష్ఫలుడయ్యాడు. లూకా శుభవార్త 21:34
మీ హృదయాలపై ముద్రించుకోండి. మీ హృదయాలు ఒకవేళ తిండి వల్ల, మత్తు వల్ల, ఐహిక విచారం వల్ల మందగించినందుకు ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు వస్తుందేమో జాగ్రత్త. ప్రభువు రెండో రాకడ క్రైస్తవ శిష్యత్వానికి గొప్ప ప్రేరణ. ఎన్నో చెప్పొచ్చు హేతువులు. ఈ లోకంలో నుంచి ప్రభువు తన నామం కోసం మనల్ని ప్రత్యేకించుకున్నాడు. దేవుని ప్రజలకు ఎక్లీషియా అనే పేరు ఉంది. ఎక్లీషియా అనేది నూతన నిబంధన సంఘం. ఎఫెసి పత్రిక 4:4 పరిశుద్ధము నిర్దోషము అయిన సంఘం ప్రేమచేత క్రీస్తులో ఏర్పరచుకోబడింది. సంఘం నిత్యత్వ పరిమాణం గల విశ్వాస బృందం. ఇది యాత్రిక సంఘం, ప్రయాణంలో ఉంది. ప్రస్తుతం దేవుని రాజ్యదృష్టితో వ్యవహరిస్తాం. ఒకనొక రోజున అక్షరాల ఆయన రాజ్యంలో ఆయనతో పరిపాలన చేస్తాం. మన పౌరసత్వం పరలోకంలో ఉంది. మనం ఈ లోకంలో ఉన్నాము కానీ ఈ లోక సంబంధులం కాము. మనం రాయబారులం, యేసు రాజుకు ప్రతినిధులం. యోహాను శుభవార్త 18:36 ప్రభువు చెప్పాడు, నా రాజ్యం ఈ లోక సంబంధం కాదు. అందుకే నా శిష్యులు నేను ఇందరి చేతిలో పడకుండా కాపాడడానికి పోరాడలేదు. అలాగే యువకులారా, మీరు ఈ లోకంలో ఉండగానే పరలోకానికి చెందిన వారి సేవ చేయాలి. ఆయన రాజ్యం ఇప్పుడు మీ హృదయాల్లోకి రావాలి. పరలోకంలో నెరవేరినట్లు ప్రభువు చిత్తం మీ జీవితాలలో నెరవేరాలి. యేసు ప్రభువుకు, ఆయన ప్రభుత్వానికి మనం చూపే ప్రతిస్పందనే శిష్యత్వం. యేసు మనకు రాజు, పరలోక రాజు. ఎవరైనా ఈ దైవ ప్రజల్లో చేరితే అతడు ఈ సహవాసంలో ఉన్నాడు. కొయినోనియా అనే మాటకు సహవాసం అని అర్థం. ఈ సహవాసానికి శిరస్సు యేసే. ఇది సంఘ శరీరం. అవయవాలు ఎన్నో ఉన్నాయి, అన్నీ పొందిక కలిగి ఉంటాయి. ఇది పరస్పర విమోచనాత్మక సంబంధం. సంఘ శరీరానికి శిరస్సు క్రీస్తే. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా శిరస్సును హత్తుకున్న విశ్వాసి శరీరంలో ఒక అవయవమై మిగతా అవయవములతో కలిసి మెలిసి ఉంటాడు. మనం క్రీస్తు శరీరంలో సాటి అవయవాలు మాత్రమే కాదు, మనం ఒకరికొకరము అవయవాలమై ఉన్నాము. 1 కొరింథీ 12 అంతా జాగ్రత్తగా చదవండి. సాటి అవయవాలతో పాటు నీవు నిస్వార్థ సహోదర ప్రేమతో బాధ్యతాయుతంగా బతకాలి. శిష్యత్వం అంటే యేసు ప్రభువును వెంబడించటమే. యేసు వెంట వెళ్లాలంటే దానికి గొప్ప వెల చెల్లించాల్సి ఉంటుంది. శిష్యత్వంలోని క్రమశిక్షణను పాటించలేక చాలామంది వెనకబడిపోతారు. అలాంటి వారు ప్రభువునందు ఏమాత్రము ఆనందించలేరు. యేసును స్వకీయ రక్షకుడని అంగీకరించి ఆయనను ప్రభువుగా గుర్తించని వారు శిష్యులు కాలేరు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి, అప్పుడే నీకు రక్షణ. రోమాపత్రిక 10:9 యేసు ప్రభువని నోటితో చెప్పినంత మాత్రాన సరిపోదు, ఆయన చెప్పినట్లే చేయాలి, ఆయనకు విధేయత చూపాలి. లూకాసు వార్త 6:46 రక్షకుడు అన్నప్పుడు ఆయన ప్రభువు కూడా. యేసు నీకు ప్రభువైతే నీవాయన రాజ్య పౌరుడవు. ఇదే అసలైన శిష్యత్వం. శిష్యునికి స్వంత వ్యక్తిత్వం, స్వంత అధికారం ఉండవు. అధికారమంతా క్రీస్తుదే. ప్రతి జీవిత విభాగంలో క్రీస్తు మనస్సు ఏమిటో విశ్వాసి తెలుసుకోగోరతాడు. క్రైస్తవ సమైక్యతలో అపార శక్తి ఉంది. జయించేవానికి ప్రభు ఎన్నెన్నో బహుమానాలు వాగ్దానం చేశాడు. అపజయం పొందిన వారికి నిత్య రాజ్యం నిత్యత్వపు దూరంలోనే ఉండిపోతుంది. ప్రభువు తన శిష్యులకు ఎన్నో సందర్భాలలో తన రెండో రాకడను గురించి ప్రవచనాత్మకమైన సందేశాలిచ్చాడు. 2 పేతురు 3:17-18
భక్తుడిచ్చిన గొప్ప హెచ్చరికలు గమనించండి. ప్రియులారా, మీరీ సంగతులు ముందుగా తెలుసుకున్నారు కదా, గనుక జాగ్రత్త మేలుకొని ఉండాలి. నీతి విరోధుల తప్పుడు బోధల వలన తొలగించబడవద్దు. మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకండి. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించే కృపలో జ్ఞానంలో అభివృద్ధి పొందండి. ఆమేన్. దైవాశీస్సులు. ప్రేమమయ దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్వామి. ఈ రోజున ఈ క్యాసెట్ ద్వారా ఈ రెండు సందేశాలు వింటున్న అశేష ప్రజలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ సందేశాల ద్వారా ఆత్మలో ప్రజలు ఆశీర్వాదాలను అనుభవించి ఇతరులతో పంచుకోవడానికి కృపదయచేయమని వేడుకుంటున్నాం. నీ రాకడ కొరకై ప్రజలు కనిపెట్టుకునే కృపదయచేయి ప్రభు. అంతేకాదు, నీవే యజ్ఞ పశువువని, లోకములోని మానవులందరి కోసమై సిలువ మీద రక్తదానం చేశావని ప్రజలు గుర్తించి నీ వద్దకు రాగలుగుటకు కావలసిన కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రతి వ్యక్తి నీకు చెందిన వ్యక్తి అయి ఉండాలని భారముతో ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయమందు మా దేశములో అనేకులు నీ యందు రక్షించబడి నీ బిడ్డలై నీ సంఘమై నీ రాజ్యమై అనేకులకు మార్గదర్శకులుగా ఉండుటకు సహాయము దయచేయమని వీరినందరినీ హస్తాలకు సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఈ క్యాసెట్ వింటున్న సమస్త ప్రజలకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.